నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మానవునిలో మహత్తరమైన మాధవ భావన వైశిష్ట్యాన్ని మనందరికీ వివరించడానికి స్టూడియోలో ఉన్నారు అనునిత్య అన్నమాచార్య సంకీర్తనోపాసకులు అమ్మ కొండవీటి జ్యోతిర్మయ గారు. వారి ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందామా? అమ్మ నమస్కారం. అమ్మా నమస్తే అయ్యా. చాలా అద్భుతమైనటువంటి తత్వం ఇది. ముందుగా మనం మాధవ తత్వాన్ని గురించి మీరు వివరించాలని కోరుతున్నామమ్మా. తప్పకుండా. అమ్మతో కూడిన అయ్యను మన మాధవుడు అనగా ఈ ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి కొన్ని ఉపాధులు మనం తీసుకోక తప్పదు. అవునమ్మా. మనం తీసుకున్న క్రమంలో ఒక ప్రకృతిని తీసుకుంటాం, జంతుజాలాన్ని తీసుకుంటాం, ఇక మనిషిని. మనిషి కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఒక జంతువే అని అంటాం కనుక. ఇక్కడ అతనికి కాస్త బుద్ధి, కొంచెం వివేకము, కొద్దిపాటి లక్షణములు, మంచి లక్షణములు అంటే మంచి గుర్తులతో, సద్గుణములతో కూడిన కొన్ని గుర్తులు వాడికి ఉంటాయి. అందు ఆ క్రమంలో మనకి కనిపించేటువంటి ఈ మాధవుడు వ్యక్తి రూపంగా ఉన్నాడనేటువంటి ఉనికి కాస్త వచ్చింది. కొంచెం కొద్దిగా అంటే స్పర్శ రావాలి. ఇప్పుడు వేడి ఉన్నదంటట అది అది శరీరానికి తగలాలి, కాస్త విధమైనటువంటి ఒక భావన అనేది కలుగుతుంది, అంటే ఒక స్పర్శ వస్తుంది అన్నమాట. అంటే ప్రకృతి ద్వారా అమ్మ అయ్యా వ్యక్తం అవుతూ ఉన్నారు. ఈ వ్యక్తం అయ్యేటువంటి క్రమంలో మానవుడు మంచి లక్షణములతో కూడినటువంటి వాడు కూడా ఈ భూమి మీద ఉన్నాడు. అటువంటి వారు రామకృష్ణ పరమహంస, ఓ వివేకానందుడు, ఓ గాంధీ, ఒక షిరిడీ సాయి, యునేమ్, ఎంతో ఎంతో మంది మహాత్ములు, మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఉండాలి మనకి అనే ప్రశ్న వేసుకుంటే మాధవతత్వం అర్థం కాదు కనుక. చాలా బ్రహ్మాండమైన వాళ్ళు ఉంటే, వాళ్ళ ఉనికి, వాళ్ళు ఎట్లా జీవించారు, వాళ్ళ తిండి ఎట్లా ఉండేది, వాళ్ళ నడక ఎట్లా ఉండేది, వాళ్ళ మాట ఎట్లా ఉండేది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండేది, ఇవన్నీ కూడా మనకు ఒక తెలియకుండానే మనలో ఉన్నటువంటి మాధవుడు ఎవడైతే ఉన్నాడో వాడు మేలు కాస్తూ, అంటే ఆయన మేలు కాంచడం కాదు, ఈ పేరుతో కలిగినటువంటి వీడు మేలు కాస్తూ ఉంటాడు. ఆ మేలు కాంచేటువంటి క్రమంలో మనకు చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో చాలా ఉన్నాయి. అందులో మనుషులను ఒక నాలుగు రకాలు చెప్పుకుందాం ఊరికి కొంచెం అర్థం కావడానికి. ఓ నాలుగు రకాలు. ఈ నాలుగు రకాల్లో మొదటి రకం ఏంటంటే వాడు అసలు వినడు, ఏ మంచి వినడు, వాడొక కేటగిరీ. ఇంకొకడు ఇష్టం లేకపోయినా వింటాడు, ఇష్టం లేకపోయినా ఊరికి ఫోర్ పడలేక వింటాడు, ప్యాసివ్ లిజనర్, లిస్నర్. ఫోన్లే అని వదిలేస్తాం మనం, ఫోన్లే అట్టైనా చేస్తున్నాడు అంటాం కదా. ఇక బాగా ఇష్టపడి దాని ఎందు చాలా జిజ్ఞాసతో కొంతమంది వింటారు, గుడ్ పర్సన్స్. ఇంకా కొంతమంది వెరీ గుడ్ పర్సన్స్ కూడా కావాలి. కాబట్టి మనకు విన్నవాడు అంటే ఈ ఏవైతే మంచి లక్షణాలు విన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు వాటిని ఆచరిస్తాడు కూడా. ఈ నాలుగు రకాలు మనుషులు ఇలా ఉంటుంది. ఈ మాధవుడు ఈ అన్ని రూపాల్లోనే పనిచేస్తాడు, మర్చిపోకూడదు. ఎవరైతే ఆచరణ చేస్తూ ఉన్నామో ఈ నలుగురిలో ఉన్నవాడు వాడే అనేటువంటి ఉనికి ఎప్పుడూ ఎవడైతే దీన్ని విని ఆచరణ చేస్తూ ఉన్నాడో వాడికి గుర్తుండాలి. కానీ మీరు అంటున్నప్పుడు నిజంగా భగవద్గీత స్ఫురణకు వస్తున్న బ్రహ్మాండం చెప్పండి. ఎందుకంటే చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున అని, ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చాలా కరెక్ట్ అదే క్రమంలో మీరు చెప్తూ వచ్చారు. అంటే అంటే వీడికి అంటే ఎవడైతే వినకుండా ఉన్నాడో వాడికి ఎప్పుడు వినకుండా ఉండే పరిస్థితి వస్తుందా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఒక పరిస్థితి వస్తుంది, తప్పకుండా వాడు ఇది చేస్తాడు. కాకపోతే అలాంటి క్రమంలో మన పెద్దవాళ్ళు మనల్ని పెంచాలి, మన పెద్దవాళ్ళు మనల్ని ఆ అట్మాస్ఫియర్ లో ఉంచాలి, ఆ వాతావరణం అనేది ఇంట్లో ఉంచాలి. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అమ్మ మీరు ఈ చెప్తే ఇవి చేస్తే ఏముంది, ఎవడు వినేవాడు ఉన్నాడు అని కొంతమంది తల్లులు ఆవేదన పడుతూ ఉంటారు నాకు తెలుసు. కానీ నీ కొడుకు పాడు చెడిపోతూ ఉంటే చూస్తూ ఉంటావా? చూడం కదా, చెప్పుకుంటూనే పోతాం కదా, మంచిని చేస్తాం కదా, వాడు ఎట్టొకటో బాగుపడతాడని చెప్పుకుంటూ పోతూ ఒక రోజు బాగుపడతాడని. అట్లాగే బయట వాళ్ళు కూడా నా కొడుకులే నా కూతుళ్ళే
ఏమండి? కాబట్టి వాళ్ళ కూడా చూద్దాం, ఎప్పుడొకప్పుడు మారుతారు. కాబట్టి ఈ నాలుగు రకాలు ఎప్పుడూ ఉంటారు. నేను చెప్పేది ద్వాపర యుగం నుంచి కూడా వీళ్ళు ఉన్నారు, ఈ చాతుర్యుగాల్లో కూడా ఉంటారు. ఉంటారు కొంచెం ఆ పరిణామం దశల్లో కొంచెం తేడా. అందువల్ల వాటిని గుర్తుపట్టడానికి పరమాత్మ ఏం చేశాడు, కొంతమందిని విన్ని కూడా ఆచరించేటువంటి కొంతమంది సత్పురుషుల్ని, కొంతమంది తల్లుల్ని మనకి కనిపిస్తూనే కనిపింపచేస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఒక లోపల ఏదో ఉంది కదా, మొలక ఉంది, ప్రేమ అనేటువంటి మొలక ఉంది, దాన్నే భక్తి అంటున్నాం. ఆ మొలక ఎప్పుడో కొంచెం ఇంకొక చిగురేస్తుంది, ఆ వ్యక్తులను చూడంగానే కొంచెం చిగురేస్తుంది. ఆ చిగురు వేయంగానే మనం కూడా ఇలా ఇలాగే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. దానినే మనం గాయత్రి అంటున్నాం. ఎవరికి మోగితే అది గాయ, వాళ్లకు అమ్మ యొక్క దయ ఉన్నట్టు ప్రచోదనం అవుతే అదే గాయత్రి. అప్పుడు ఈ ఈ ఎవరైతే ఈ వ్యక్తి అంటున్నామో అతనిలో ఉన్నటువంటి మంచి గుణాలను చూస్తూ 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 ఇంకా లేదు, మనకి ఇంకా అంతా కూడా తరుణోపాయం ఇది ఒక్కటే. వర్చ్యూస్ ఆర్ నాట్ ఫర్ వర్చ్యూస్, సద్గుణములు సద్గుణముల కోసం కాదు కదా, కాదమ్మా కాదు. They are for further evolution and involution. కాబట్టి ఈ వర్చ్యూస్ ని ఎవరైతే ఇంబైబ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళలో మాధవుడు చక్కగా పనిచేస్తూ ఉంటాడు. అందులో భాగంగా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడాలి అని అంటే మాధవుణ్ణి, మనకు అన్నం పెట్టేటువంటి రైతు, మనకి ఇచ్చేటువంటి వస్త్రం ద్వారా, మనకు కుండ తయారు చేసేటువంటి వాడి ద్వారా అందరిలో వ్యక్తం అవుతూ ఉంటాడు వీడే. అవునా? దాని ద్వారానే కదా మనకు లక్ష్మి వస్తుంది. అవునమ్మా, అమ్మ కటాక్షం దాని ద్వారానే వస్తుంది. చాలా మంచి మాట. కాబట్టి ఇప్పుడు మాధవుడు తత్వాన్ని చూస్తూ ఉన్నాం అని మర్చిపోవద్దు. అది మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం, ఆయన ఎప్పుడు మనం ఆయన స్పర్శ చేస్తూ ఉన్నాం, కానీ అది మనకి అందేటువంటి క్రమం. అందులో ఆ క్రమంలో సాయికృష్ణ యాచేంద్ర గారని ఆయన ఒక మంచి పాట రాశారు, చక్కగా ఉంది ఆ పాట కూడా, భలే నాకు చాలా ఆనందం కలిగింది. చెప్పండి అమ్మా. క్షణములో బ్రహ్మజ్ఞానము కలుగునా త్వరితముగా పొందాలంటే దొరకునా సాధనలో సేయకాశస్వరూపదర్శన మందకా ఆత్మజ్ఞానము అలవడునా ఆత్మజ్ఞానము అలవడునా సాయి బోధలు వినుడి వినుడి పరమసత్యమునే గనుడి క్షణములో బ్రహ్మజ్ఞానము కలుగునా త్వరితముగా. చాలా చక్కగా ఉంది. ఏమో అంటే దవ్వుకుని వచ్చినప్పుడు విన్నాను ఇది, చాలా ఆనందం కలిగింది. ఎవడికి ఎప్పుడు ఏ క్షణంలో ఎట్ట కుదురుతుందో వాడికి చెప్పలేం. ఆ యొక్క శుభ ముహూర్తం ఎప్పుడున్నదో, భగవంతుని యొక్క సంకల్పం ఎప్పుడున్నదో తెలియదు. మీరు అన్నట్టు వింటూ ఉంటే ఏదో ఒక క్షణంలో అది మన మనస్సుకు హత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాధవుని తత్వం గురించి మాట్లాడానంటే అనుభవించాల్సిందేగా. తప్పక అప్పుడు ఆ ప్రచోదనం కలిగినప్పుడు దాన్ని అనుభవించేదే తప్పించి చెప్పడానికి ఏమి లేదు, కానీ కొంచెం చెప్పుకోవాలి కొద్దిగా ఆ మాటల్ని, అంటే ఆ మంచి మాటల్ని మళ్ళీ మనం దింపుకుని మళ్ళీ ఎట్లాగొట్లా దాన్ని కూర్చుకుని దాన్ని అందంగా చెప్పేటువంటి క్రమాన్ని ఒక సంకీర్తనలోనో ఒక బోధలోనో ఒక మంచి కథలోనో, అది ఏ మనకు ఇతిహాసంలాగా వచ్చింది కనుక దాని ద్వారాగాను మనం చెప్పుకుంటూ ఉండవలసిందే. చాలా సంతోషం. ఒక కాలర్ నిరీక్షిస్తూ ఉన్నారు, తీసుకుందామా. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి, చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం. నమస్కారం అయ్యా. చెప్పండి అయ్యా, వినపడుతుంది అయ్యా.
అవును ఆ మంత్రము ఒక టీవీ ఛానల్ లో తప్పు అని చెప్తారమ్మా, అది ఎంత వరకు అది నేను ప్రతి రోజు చెప్తున్నాను కదా, తప్పని చేయడం తప్ప కాదా అని మరి. రైట్ రైట్, అలాగే అలాగే తప్పకుండా చెప్తానైనా. అంటే మనకున్న ప్రక్షిప్తాల్లో ఇది కూడా ఒకటయ్య. ఎందుకనంటే మనకు మనకు చెప్పినటువంటి తత్వం ఏమిటంటే, వీఆర్ ఎసెన్షియలీ అండ్ పొటెన్షియలీ డివైన్ అని వివేకానందుడు చెప్తాడు. నీకు నువ్వుగా పుట్టలే, అలాంటి తల్లిదండ్రులు కోరుకుంటే కూడా పుట్టలేదు కనుక నువ్వు వాడి దగ్గర నుంచి వచ్చినప్పుడు నువ్వు పాపాత్ముడు ఎట్టవుతావు, నువ్వు పుణ్యాత్ముడివే. కాకపోతే ఎప్పుడైతే రెండును తలిచామో, ద్వైతాన్ని తలిచామో, ఆ ద్వైతంలో ఏంటంటే రెండు, ఒకటేంటి ఒకటేంటి జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి ఒక 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 మాట. అందులో ఏమవుతుంది, కొంచెం దాస్య భక్తి వస్తుంది. అందులో దాస్య భక్తినే ఎక్కువ ఉంటుంది. రిలేషన్షిప్ లో మనం పనులు చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆ మంత్రాన్ని కొంతమంది ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు అని అంటే, అది తప్ప రైటా అని మనం సంఘర్షణ పడటం కంటే కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏంటనంటే, మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చినటువంటి వెలుగులం కనుక మనం ఎట్ట పాపాత్ములం అవుతాం, మనం చేసేటువంటి పనులు, అంటే ఏదైతే జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి క్రమంలో మనం ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నామో అప్పుడు మాత్రమే అంటున్నాం. సాధనలో దిగబడిన తర్వాత ఇక అవసరంలా, సాధనలో ఎప్పుడైతే ఉంటూ ఉన్నామో అప్పుడు నేను పాపాత్ముణ్ణి వద్దు, నేను పుణ్యాత్ముణ్ణి వద్దు, రెండు వద్దు. కాబట్టి చదువుకుంటున్నారు కనుక ఇక చదువుకోండి, కాకపోతే ఇంకా ముందుకు సాధన చేయదలుచుకున్నప్పుడు తప్పకుండా ఇక దాన్ని విడిచిపెట్టాను. ఇంకా మనకు అది అవసరంలా, అవసరం లేనప్పుడు విడిచిపెట్టేయడమే, తప్పేం కాదు. అది ఎందుకో ప్రక్షిప్తం అట్లా వచ్చేసింది. పూజ అయిన తర్వాత నేను పాపాత్ముని అని 3 సార్లు తిరుగుతూ ఉంటారు. నేనైతే చేయను మరి, అంటే నేను చేసే ప్రాక్టీస్లో మా గురుదేవులు వద్దు అని చెప్పారు, అది అవసరం లేదు, నేను మంచి పనులు చేసేటువంటి ఒకనొక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను కనుక నా ద్వారా మంచే జరగాలి తప్పించి ఇంకొకటి నాకు చేత కాదు అని ఒక శరణాగతిని, ఒక ప్రపత్తిని, ఒక సమర్పణను స్వామికి ఇవ్వాలని మా గురుదేవులు చెప్పినటువంటిది. కనుక మీకు ఇష్టమైతే కంటిన్యూ చెయ్యండి, లేదనుకుంటే మాని చక్కగా ముందుకి ఇంకొక అడుగు ముందుకు వెయ్యండి. మంచి సమాధానం. ఇప్పుడు మన చర్చా కార్యక్రమంలో మనం ఈ మానవత్వంలో ఇంకొక కాలర్. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? చెప్పండి అమ్మా. అమ్మ ఉన్నారు, చెప్పండి అమ్మా. నమస్తే బంగారం, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నాకు పాటలు వినాలి, చేస్తున్నాను చాలా చేస్తున్నప్పుడు కారణం అంటూ
నా తల్లి నా తల్లి నా తల్లి, మీ మీ ఆవేదన చెయ్యాలా వద్దా అనేటువంటి మేము అంశ ఏమక్కర్లేదమ్మా. మనం మంచి పని చేస్తూ ఉంటేనే ఈ కలియుగంలో అందరూ వెనక్కి లాగుతారు. చెడ్డ పని చేస్తే ఎవ్వరు ఎవరిని కూడా పట్టించుకోరు. మీరు మంచి పని చేస్తున్నారు కనుకనే అందరూ మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. కనుక మీరు శుభ్రంగా వాళ్ళు ఏమన్నా అన్నివ్వండి, మీరు బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. బంగారం మీకు ఎంత వస్తుంది, ఏమి వస్తుంది అనేది మీకు అనవసరం. మీకు ఎంత వస్తుందో దాన్ని చేస్తూ ఉంటే ఇంకొక అక్షరం ఇంకొక పదం పరమాత్మ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరో ఏదో అన్నారనేటువంటి దాన్ని సాకుగా చేసుకుని దాన్ని ఇక వదిలే ఇక చాలే అని వదిలేయకండి. మీరు వదిలేశారంటే పరమాత్మ మిమ్మల్ని వదిలేస్తాడు. మీకు ఇష్టమేనాది? మంచి మాట అమ్మా, ఎందుకంటే శ్రేయాంసి బహువిజ్ఞాని అని మంచి పనులకు ఎప్పుడు ఆటంకాలు ఆ విధంగా వస్తూనే ఉంటాయి. అమ్మా ఇంకొక కాలర్. హలో నమస్కారం అండి. నా పేరు సాయిరామ్ అండి, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. మేడం నేను నాగేంద్ర కోటేశ్వరరావు గురువు గారి బాగా ఇస్తుంటాను మేడం. అయ్యా ఆయన ఒకనొక సందర్భంలో అన్నమయ్య కీర్తనలో అలల చంచలమైన ఆత్మానందుండని అలవాటు చేసి ఉయ్యాలా దాన్ని వివరించి చెప్పాడు. చంచలమైన మా మనసుల్లో ఉండి ఉండి ఉయ్యాలా కోరుతున్నావా లేవయ్యా అని అన్నమయ్య గారు అన్నారని. అన్నమయ్య కీర్తనల గురించి బాగా వివరించి చెప్తే టీవీలో ప్రోగ్రాముల్లో టీటీడీ ఛానల్లో వినాలని కోరిక ఉంది మేడం. అవునైనా నాకు కూడా ఉంది ఆ తాపత్రయం. ఆ ఒక్క లైన్లోనే అంత అర్థం ఉంది అంటే ఇంకా ప్రతి దాంట్లో చాలా మంచి ప్రశ్న తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది మాకు. వెరీ గుడ్. నెల్లూరులో ఉంటాను, ఇక్కడ చాలా మంది పూజారిని అడిగాను వారికి అర్థాలు అంటే అది పాత తెలుగు బాబు మన తెలుగులో తిరుపతిలో కలుపుకోవాలి అన్నారు. అందుకని దాని గురించి వివరించి చెప్తే చాలా మందికి అన్నమతి గారి ఆవేదన అర్థం అవుతుందని నేను ఆశిస్తున్నానండి. అవును అవును ఆయన చెప్పిన మాటల ద్వారా నేను చాలా ఆధ్యాత్మికంగా ధర్మంగా ఉండాలి ధర్మంగా ఉండాలి, నేను చేసే ప్రతి పని ధర్మంగా చేస్తున్నానా లేదా అని ప్రతిరోజు ఆలోచిస్తుంటాను నేను. అంటే శ్రీరాముడు జీవించే విధానంలో నేను చేసిన పనిలో విజయం సాధిస్తేనా లేదా అని కాదు, ఈ రోజు నేను ధర్మంగా బతికేనా లేదా శాస్త్రం చెప్పినట్టు బతికేనా లేదా అని రాములు వారు అనుకుంటారని చెప్తుంటారు. అట్లాగా అన్నమయ్య కీర్తనలు కొంచెం వివరించి చెప్పే ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే బాగుంటుందని వాళ్ళందరికి ఆశిస్తున్నాను మేడం. అవునవునవును. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య వెలుగు పాట అనే పుస్తకం రాయగా, అంటే ప్రతి కీర్తన కొంచెం డీటెయిల్డ్గా రాయటం జరిగింది. దాన్ని ఇప్పుడు ముద్రణకి పంపించారు. వెరీ షార్ట్లీ ఆ పుస్తకం వస్తుంది. అలా కూడా కాకుండా కొంచెం మాధ్యమంలా కూడా చెప్పాలనేటువంటి ఆకాంక్ష నాకు కూడా ఉందయ్యా. మీ ప్రతిపాదన స్వామివారికి దగ్గర పెడదాం మనం. అది ఎంత త్వరగా అవుతుందో మనం కూడా చూద్దాం. ఎందుకనంటే ఒక్కొక్క సంకీర్తనకు వ్యాఖ్య చేసుకుంటూ పోతూ ఉంటే ఎన్ని ఎపిసోడ్లైనా సరిపోదు. అందుకని దాన్ని కుదించడానికి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కూర్పుని చేసుకోవాలి. దానికే అంటే అన్ని పాయింట్స్ మాకు కూడా గుర్తుండాలి. ఒక్కొక్కసారి గుర్తుండవు. ఆ క్రమంలో మనం అనుకుంటున్నట్లుగా కొంతవరకునైనా చెప్పుకునే ఒక ప్రయత్నం తప్పకుండా మనం చేద్దాం. ఈ ఛానల్ నుంచి తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం అమ్మా, జ్ఞానయోగి ద్వారా చేయటం మరి సంతోషదాయకం. అవునయ్యా చాలా సంతోషం అమ్మా. ఇంకొక కాలర్ కూడా ఉన్నారు మాట్లాడు. హలో నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తరఫున. అలాగా, అమ్మ అమ్మతో మాట్లాడండి మీరు. ఓకే. హలో నమస్కారం చెప్పండి. దేవునికి మొక్కుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు యాక్సిడెంట్ అయినా అంటే ఏం జరగట్లేదు అని అనుకున్నా ఏం జరగట్లేదు.
మేము ఏమైనా ముందుకు పోవాలంటే మాకు ఏదన్నా ఎట్లా చేస్తే ముందుకు పోవాలంటమా అని. ఇప్పుడు మరి పూజ అంతా ఎందుకు ఆపేశారు? ప్రతి వాళ్ళు మీరు చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని మాకు చెప్తుంటే మేము అన్ని చేసుకుని పోతున్నాం, కానీ మాకు ఇలాంటి మంచి జరగట్లేదు. అంటే మంచి మీకు వెంట వెంటనే జరిగిపోవాలా? అంటే 12 ఇయర్స్ గా చేస్తున్నా కాబట్టి నాకే మంచి జరగలేదు ఈ పూజ వల్ల అంటారు? అట్లా ఉండదయ్యా. ఎందుకనంటే ఇప్పుడే కదా మీరు మొదలు పెట్టింది, 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఇప్పుడే కదా స్వామి ముందు మీ సమస్యలు, మీ తెలివి, మీ ప్రయత్నము మొత్తం అంతా సమర్పణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే కదా బాల్ వేసాం, వెళ్ళాలి కదా కోర్టులోకి. కొంచెం టైం పడుతుంది కాబట్టి సమయం చాలా గొప్పదయ్యా, ఆ సమయమే భగవంతుడు. టైం అనేది మీరు చేయటం మానేయటం అనేది చేస్తే మీలో డిసిప్లిన్ పోతుంది. ముందుగా క్రమశిక్షణ కావాలి దేనికైనా. కాబట్టి మనకు ఆరోగ్యం బాగోలేదైనో ఇంకొకటో కారణాలు చెప్పి చిన్నగా చేసేటువంటి పూజ, ఒకవేళ చేయలేకపోతే మీరు మంచంలో కూడా జపం చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి మార్గాలు, జపం ఉంది, ధ్యానం ఉన్నది, చిన్నగా మనకు చేతనైనటువంటి ఒక చిన్న పుస్తకం చదవటం ఉన్నది, అలాగే పడుకుని నామం చెప్పుకోండి హరే రామ హరే కృష్ణ అది ఉన్నది, ఏది లేదు గనక మనకు. కాబట్టి అనేకమైనటువంటి సాకులతో మనం భగవంతుని విస్మరించద్దు. అట్లాగే మన తెలివి, మన శక్తి అది కూడా మనకొద్దు, ఉంది రెండు. అంటే మనం బలమైన వాళ్ళము అనుకోవద్దు, మనం బలహీనము అని కూడా అనుకోవద్దు, రెండూ వద్దు మనకి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం మనం ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరుతాయ్యా. కాకపోతే ఏంటంటే ఆ చెప్పే క్రమంలో మీకు ఒక సంఘర్షణ ఉందన్నమాట. ఆ సంఘర్షణలో ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరు ఏది ఎవరు చెప్తే అది చేస్తూ ఉన్నా కానీ ఏది బాగోలే, అట్లా వద్దు, అట్లా అక్కర్లే. మనకు సంకర్షణుడు అనేటువంటి నామం ఒకటి ఉంది, అంటే రెండు స్థితుల మధ్యలో ఉండేటువంటి ఒక ఘర్షణ నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో పరమాత్మ ఓం సంకర్షణాయ నమః అనేటువంటి దాన్ని స్మరణ చెయ్యండి. మీకు తర్వాత అంటే ఆ సంఘర్షణ పోయి తర్వాత ఏది కావాలో, మీరు ఏది చెయ్యాలో అది కూడా అందిస్తాడు అని చెప్పని చెప్పాడు. కనుక మీరు మీకు ఇష్టమైన నామాన్ని లేదా ఈ ఓం నమో సంకర్షణాయ నమః అట్లా అదైనా సరే తప్పకుండా మీరు చెప్పుకోవచ్చు. అందరూ చెప్పింది చెయ్యాలి అనేటువంటిది కాకుండా మీకేది నచ్చిందో అది చెయ్యండి. చాలా చక్కటి వివరణ. వారు ఇంకా చిన్నవారు కాబట్టి ఎందుకు ఇంకా ప్రగతి అనేది వారు చూడలేకపోతున్నారు అనేటువంటి తాపత్రయం ఉంటుంది. తాపత్రయం ఎంతో అమ్మని అడగటం జరిగింది. చక్కటి వివరణ ఇచ్చారు. ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో నమస్కారం అండి. చెప్పండి. అయ్యో అయ్యో తల్లి తల్లి మీరు బాధపడి నన్ను బాధ పెట్టద్దు, నాకు ముందే వచ్చేస్తుంది దుఃఖం, ఆనందంతో దుఃఖం వస్తుంది. చిన్ని పాట పాడితే చాలా. అమ్మా భాగ్యలక్ష్మి అమ్మ నా తల్లి నా తల్లి. నమస్తే అమ్మా నమస్తే. అట్లాగే అట్లాగే పాడుకుందాం. నమస్తే తల్లి. అలాగే అన్నమయ్య అందుకే మనకు ఈ ఘర్షణ ఉంటుందని చెప్పని అంటూ ఉంటాడు. అంటే ప్రశ్న వేస్తున్నాడు అనమాట, ఏమిటి ఇదంతా ఏమిటి అనే క్రమంలో. ఎనిక నామములిటో నీవై ఉండగా ఇన్ని నామముల వారిది ఎవరు, ఎనిక నామములిటో నీవై ఉండగా ఇన్ని నామముల వారిది ఎవరు, ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి, ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి, ఇన్నిట తిరుగువారిది ఎవ్వరు, ఇది ఎవ్వరు, ఇది ఎవ్వరు, ఈ సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవ్వరు, ఇది ఎవ్వరు, ఇది ఎవ్వరు.
ఇందాక ఒక కాలర్ మాట్లాడినట్టుగా అందరూ అన్ని చెప్తా ఉన్నారు, ఏమిటది అనే ఒక ఒక సంశయం అందరికీ ఉంటుంది. సాధన చేసే క్రమంలో పరమాత్మను పొందాలనుకున్నటువంటి ఆ ఘర్షణలో అందరికీ ఉంటుంది. అయితే ఒక మంచి సద్గురువు కావాలి. దానికి ఒక మంచి సద్గురువు ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి ఒక మార్గం తోస్తుంది. సాయి దగ్గరికి ఒక ముగ్గురు పండితులు వెళ్ళారు. వెళ్ళి అంటే ఆయన ఉపదేశం చేస్తారు, మనం చేసుకోవచ్చు కదా అని. వాళ్ళు ముందు రోజు వెళ్ళారు, అందరిలోనే కూర్చున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, వీళ్ళు చూస్తూ ఉన్నారు. సరే ఇంకా అపాయింట్మెంట్ అడిగారు, రేపు పొద్దున్న రండి అని చెప్పానని, మాకు ఉపదేశం ఏదైనా ఇవ్వమని చెప్పాను. సరే ముగ్గురు పండితులు వెళ్ళిన తర్వాత ఆయన సాయి ఒకటే మాట అన్నారు, మీరు చాలా పుస్తకాలు చదివి ఉంటారు కదా, చాలా చదివి ఉంటారు, ఓ వాళ్ళు చదవని పుస్తకం అంటూ లేదు కదా, అందులో ఏ నామము మీకు ఒక ఉపదేశంగా అనిపించలేదా? ఎంత చక్కటి మాట, ఎంత గొప్పగా అన్నారండి, చాలా గొప్ప మాట, ఇంత చదివావే ఇందులో ఏది కూడా నీకు ఉపాసనగా దొరకలేదా? దొరకకపోతే నేను ఇవ్వటం అనవసరం, దొరికిందా నేను ఇవ్వక్కర్లేదు. అవునయ్యా, అందుకని మనకి సద్గురువులు కావాలి, పరమ గురువులు కావాలి. అందుకని నగురోరధికం తత్వం నగురోరధికం తపః, అవునా? గురువు కంటే ఇంకొకటి లేదు, మించిన తత్వమే లేదు. అది ఒక్కటి వస్తే జీవితంలో ప్రతి ఒక్కరికి అది ఒక్క మార్గం పరమాత్మను తెలుసుకోవడానికి. ఇంకా పరమాత్మను కూడా వద్దంటాం గురువు వస్తే, ఇక చాలే నువ్వు ఉంటే చాలే అయ్యా అని అంటాం. కనుక మా తాతగారు అదే అన్నారు, నీకు గురువు ఎక్కువ భగవంతుడు ఎక్కువ అని అంటే నాకు గురువే ఎక్కువ అన్నారు, నాకు గురువే ఎక్కువ అంతే. కాబట్టి ఆ మార్గం అంటే ఆ పరమ గురువు దొరికేంత వరకే, దొరికిన తర్వాత అంతా విడిపోయినటువంటి ఒక ఆన్సరే మనకి కనిపిస్తుంది. అంతా ఉన్నదంతా అద్వైతమే, దాంట్లో మనం ఉన్నాం. చాలా చక్కటి ఉపదేశం, ఈరోజు దాంట్లో మనం ఉన్నాం. ఇంకా దాంట్లో మనం ఉన్నప్పుడు మన రక్షణ, మన పోషణ, మన మన క్రమశిక్షణ అన్ని ఆయనే చూస్తూ ఉంటాడు. అట్లని చెప్పి నీ ప్రయత్నం చేయకుండా కూర్చుని శరణాగతి చేస్తున్నారు అట్టగాదు, అలా కాదు. ఒక మంచి పుస్తకం చదవాలి, ఒక మంచి గురువు దగ్గర మంచి ఉపదేశకుల దగ్గరికి వెళ్ళాలి, లేదా ఒక మంచి సంకీర్తన వినాలి. ఒక్కొక్కసారి ఆ సంకీర్తన మీకు ఎందుకు కాకూడదు ఉపదేశం? అవునమ్మా, ఇంతకు ముందు మీరు చెప్పినటువంటి ఆ అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలో ఎంత వేదాంత జిజ్ఞాస ఉన్నది ఏమిటిది అని ప్రశ్న వేస్తున్నాడు. మళ్ళీ చివరికి ఆన్సర్ కూడా ఇస్తాడు, ఎందుకని ఈ పాట కొడుకు అంటే ఈ పాట పాడేవాడికి ఈ చదివేవాడికి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా, ఆ ప్రశ్న ఆయనే ఇస్తాడు, ఆయనే ఉత్పన్నం చేసి ఆయనే సమాధానం చెప్తాడు. మీరు రామానుజులు చెప్పినటువంటి విశిష్టాద్వైతము రెండుగా ఉన్నది, రెండుగా ఎట్లా కనపడుతుంది, ఇందులో భాగంగా కనపడుతుంది అనేది విశిష్టాద్వైతం, అంతే కదా. ఆ భాగాన్ని భాగంలాగా ఉన్నది అని అనిపించకుండా మొత్తం అంతా కూడా ఇందులో ఒకటిగా ఉన్నది అద్వైతంగా అని చెప్పేటువంటి ఒక క్రమం వెంకటేశ్వరుడుగా మనకి నిలిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనకు ఏది ఇష్టం, మనకు మనసుకు ఇష్టం అనిపిస్తుందో టేక్ ఓవర్ దాట్, అది తీసుకోండి, దాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి. తప్పకుండా పరమ గురువు మన జీవితంలోకి వస్తారు, తప్పకుండా వస్తారు. దాని కొరకు ఇది స్టెప్పింగ్, ఇది మెట్టు. ఇది చెయ్యకుండా రాదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా తల కింద పెట్టి తపస్సు చేసినా రాదు. ఒక మంచి ప్రయత్నం, అందుకని మా గురుదేవులు అంటారు ఒక మంచి పని చేస్తే మాత్రమే జీవితంలో క్రమశిక్షణ వస్తుంది. ఆ క్రమశిక్షణ అనంతరం డెఫినెట్గా ఇంకొకటి వస్తుంది, అది ఇట్ విల్ లీడ్ టు ది హయ్యర్ స్టెప్ అన్నమాట. ఒక మెట్టు ఎక్కాం, డిసిప్లిన్ అనేది మనకు ఉన్నది అంటే వచ్చేసింది అంతే, పరమ గురువు మన దగ్గరకు వచ్చేస్తారు. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే, కొంచెం టైం తీసుకుంటుంది. అమ్మ ఇంకొక కాలర్ కూడా ఉన్నారు అమ్మ. హలో నమస్కారం అండి. అయ్యా నమస్కారం, నమస్కారం. అయ్యా
మాట్లాడితే మాకు మాట్లాడుతున్నాను. మీ ప్రేమ మాకెంతో ఆనందం కలిగింది. తర్వాత మీ నోటి వెంకటరమణ చేస్తున్న ఒకటి మంచి వినాలని మనసు మంచి. అయ్యో 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 అవునయ్యా అవునయ్యా మనకి తరుణోపాయం. అవును అవును అయ్యయ్యా వాస్తేవా తప్పకుండా సంకీర్తన చేసుకుందాం అయ్యా. వేరొక్కరూ లేరు విశ్వమింత నీ మహిమే, ఏ రీతి నీవే కలవు ఇతరమూ లేదో. వేరొక్కరో లేరో విశ్వమింత నీ మహిమే, ఏ రీతి నీవే కలవు ఇతరమూ లేదో. తల్లివై రక్షింతువు తండ్రివై పోషింతువు, ఇల్లాలివై మోహమిత్తువు నాకు ఒళ్ళై పెరుగుదువు. ఒగి పురాకృతమౌదు ఇల్లు ముంగిలై ఉందు ఇంత నీ మహిమే. వేరొక్కరో లేరో విశ్వమింత నీ మహిమే, ఏ రీతి నీవే కలవు ఇతరమూ లేదో. చాలా చక్కటి సంకీర్తనమ్మా. అంతే కదా, ఇందులో మనకు ఒక గొప్పదైన తాత్వికత. ఈ ఈ ఈ తల్లిగా నువ్వే పుడుతున్నావు, తండ్రిగా నీవే పుడుతున్నావు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఈ తల్లిగా పుడుతున్నావు తండ్రిగా పుడుతున్నావు అని స్వామిని అంటే ఈ తల్లిగా ఎవరున్నారు, ఈ తండ్రిగా ఎవరున్నారు? అట్లాగే మూడో మాట అంటాడు, ఇల్లాలివై మోహమిత్తువు నాకు. ఇల్లాలు ఇల్లు సమస్త అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త సృష్టి అంతా కూడా ఇదే. ఇందులో ఇంకా సూక్ష్మం ఏంటనంటే ఇల్లాలివై మోహమిత్తువు నాకు అని అంట అనడంలో అర్థం ఏంటనంటే, మోహం అంటే ఏంటి? ఒక ప్రేమ. అవును, ఒక ప్రేమ. అది శారీరకంగాను ఇస్తుంది మౌఖికంగాను ఇస్తుంది కదా. అప్పుడు మనకు ఇచ్చేటువంటి శారీరకంగా ఇచ్చేటువంటి ఒక సుఖం ఉన్నదే, అది ఎవరిస్తున్నారని చెప్తున్నాడు? వెంకటేశ్వరుడే ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంతకంటే ఇంకొకటి ఒళ్ళంతా పులకరించేటువంటి ఇంకొక క్రమం, మనం అనుకున్నటువంటి అద్వైతం ఇంకొకటి లేదు. అవునండి, అంటే ఇన్ని విడివిడిగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ ఎందులోవి? అదే సముద్రంలోంచి చెంబు నీళ్లు తీసుకొచ్చుకుంటే ఈ చెంబులో ఉన్న నీళ్లు నీళ్ళు అంటే ఎట్ట అట కాదు, ఇందులోంచి వచ్చింది ఇది. సమస్తం ఆ సముద్రం నుంచి వచ్చిందే కాబట్టి ఆ జలంలో భేదం ఏమీ లేదు కదా. మనకు కావాల్సింది ఈ విషుర్వ్యాప్త విష్ణు అనేటువంటి క్రమంలో ఏ ఎవడైతే నీ యందు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, నీతో ఎట్లా ఉంటున్నాడు అనేటువంటి క్రమంలో నువ్వు ఎప్పుడైతే ఆ కొంచెం ధ్యాసతో మాధవుడుగా ఎట్లా ఉన్నాడు అని అని తెలిస్తే చాలా చిటికలో, అందుకే క్షణములో అన్నారు ఆయన, క్షణంలో వస్తుందట. అదే క్రమాన్ని మనం చూసేటువంటి దృక్పథం. అందుకే పతంజలి కూడా ఏమన్నారు, యోగా ఇస్ నాట్ అ ప్రాక్టీస్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. మీకు ఆ దృక్పథం గనక వస్తే గనక తప్పనిసరిగా మనం అనుకుంటున్నటువంటి అంతర్యామిగా పరమాత్మ ఎట్లున్నారో, ఏం చేస్తున్నారో, మనం ఎట్లా ఎలా ఉండాలో మనకు తెలుస్తా ఉంది. మీరు చెప్పింది ఏంటంటే, ఆది శంకరులు మనకు ఒక వాక్యాన్ని చెప్పారు, రైట్, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్న. ఎప్పుడైతే మన జ్ఞాన దృష్టితో చూస్తే సమస్తం బ్రహ్మమయంగానే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకొకటి లేదు, అన్యం ఉండదు, అన్యం ఉండే ఆస్కారం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఏంటి, పరమాత్మ ఉన్నాడా లేడా, ఈ తర్కం ఇట్సెల్ఫ్ ఇస్ ఇల్లాజికల్. ఇల్లాజికల్ అసలు లేదు, ఆ క్వశ్చన్ లేదు. నేను అప్పుడు ఎప్పుడూ అంటూ ఉంటాను, అందుకనే దేర్ ఈస్ నో నాస్తికుడు. అవును, అందరూ ఆస్తికులే, కరెక్ట్. ఎవ్వడు లేడు, ఎవ్వడు 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 లేడు. తల్లిని నమ్మాడు అంటే ఆస్తికుడే. అవునమ్మా, అవునండి, కరెక్ట్. ప్రేమను నమ్మాడు
హ్యూమనిజం ని నమ్మాడు, మానవతావాదాన్ని నమ్మాడు, ఆస్తికుడు. అంతే, తప్పకుండా వీళ్ళకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ లో ఆ దేవుడు అన్నాడు. అసలు కాన్సెప్ట్ దేవుడే కాదు, కాదు కాన్సెప్టే దేవుడు కాదు. అసలు వెరీ మచ్ లివింగ్ రియాలిటీ విత్ ఇన్ అస్. ఇప్పుడు మీకు ఒకడు వచ్చి సహాయం చేస్తాడు, మీకు ఒకడు వచ్చి రక్తం ఇస్తాడు, ఏమండి అది పురుషుడు రక్తమో స్త్రీ రక్తమో తెలియదు. మనకు తెలిసింది ఏంటి, అందులో ఉన్న ఏ ఎలిమెంట్ కావాలో ఇవ్వడమే ఇవ్వడమే. కాబట్టి ఇప్పుడు భేదం అని అంటే ఏది భేదం, ఇక్కడ ఉంది భేదం, ఏమి లేదు, సృష్టిలో భేదం లేదు. కాబట్టి మన దృష్టి మారితే తప్పకుండా మానవుల్లో మాధవుడిని తలచగలం, తప్పకుండా ఆ మాధవుడే వచ్చి ప్రతి క్షణంలోనూ కూడా రక్షణ చేస్తున్నాడు అనేటువంటి ఉనికి ప్రతి ఒక్కరూ గనక ఉంచితే దానినే సంస్కారము అని అంటారు. ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసేదాన్ని సంస్కారము అని అంటారు. దాంట్లో భాగంగా మనకు ఉత్పన్నమయ్యేటువంటి క్వశ్చన్స్ కూడా అనేకమంది క్వశ్చన్లు వస్తాయి, తప్పు కాదు, తప్పు కూడా కాదు. వచ్చినప్పుడు మనం అడిగి తెలుసుకుంటూ ఉండేటువంటి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ఒక మంచి సంస్కారం ఉండాలి. అదేమిటనంటే ఎదుటివాడి యొక్క జ్ఞానాన్ని మనం పరీక్ష చేస్తున్నామా లేదా మంచి పరిప్రశ్న వేస్తున్నామా అనే ఒక్క సంస్కారం మన హృదయంలో ఉండి. అందరికీ అన్నీ తెలియదు, నాకు అన్నీ తెలుసా, అట్లా ఉండదు. అన్ని శ్లోకాలు నాకు తెలుసా, అన్ని శ్లోకాలు నేనేం బట్టి కొట్టలే, తెలవకపోవచ్చు. కొన్ని తెలిసినప్పుడు వాటిని చెప్పడానికి కొంతమంది ఉంటారు, కనుక అడిగి తెలుసుకోండి, తప్పు కాదు. అట్లని చెప్పిన అన్ని ప్రశ్నలు అమ్మకు తెలుసు అంటే నాకు తెలియదు, నేను నమస్కారం పెడినా తెలియదు అయ్యా అని చెబుతా, తెలిసిన దానికి చెప్తా. అమ్మా దట్ ఈస్ యువర్ మోడెస్టీ. అమ్మా ఇంకొక కాలర్ కూడా నిరీక్షిస్తున్నారమ్మా. హలో నమస్కారం అండి. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? అలాగే చాలా సంతోషం అమ్మా, అమ్మతో మాట్లాడండి అమ్మా. నమస్కారం తల్లి. నాకు అర్థం కాలే, ఏ విధంగా చెప్తే మీరు కూడా ఏదో జిజ్ఞాసులుగా ఉన్నారమ్మా. మీ మధ్య ఏమంటే ఆధ్యాత్మిక క్రమాన్ని కానీ సాధన కానీ వారు కోరుతున్నారు తెలియచేయమని. ఓకే, నా దగ్గరని కాదు బంగారు తల్లి, నా దగ్గర చేయమని నేను ఎప్పుడు కోరుకోను. కానీ మీరు చేసేటువంటి ఏ పని అయితే ఉన్నదో, అందుకని యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని అనేక ప్రశ్నలు అడుగుతాడు కదా యక్షుడు, అప్పుడు అందులో ఒక ప్రశ్నలో ధర్మానికి గుర్తేమిటి, అది ఎట్లా నిర్ణయించాలి అని అడుగుతాడు. అడిగితే ధర్మరాజు వెంటనే టక్కని వెతుక్కోకుండా చెప్తాడు, నీ మనస్సు, నీ అంతరాత్మను అడుగు, అది ఏది చెప్తే అది చెయ్యి. మనం ఏం చేస్తాం, మన బుద్ధిని వింటూ ఉంటాము, అప్పుడు మనకేమొస్తుంది, కష్టం వస్తుంది, అది జరగలేదు, అది 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 నేను చేయలేకపోయాను అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నెవర్ గెట్ ఇట్ ఇట్స్ డిసప్పాయింట్మెంట్, ఎక్కడా కూడా దేని ఎందుకు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే అవుతుంది, లేకపోతే లేదు, కానీ ప్రయత్నం చాలా సిన్సియర్గా ఉండాలి, త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఒక్కొక్కసారి కాకపోవచ్చు, నేను మన బాధ్యత ఏమో ప్రయత్నం చేయడం, ఆ ఫలం ఇవ్వటం ఆ పరమేశ్వరుని యొక్క అంతే. ఇప్పుడు అది అవ్వలేదన్నంత మాత్రాన డిసప్పాయింట్మెంట్కి లోను కావాల్సిన అవసరం లేదు. కాబట్టి సాధన క్రమంలో మనందరికీ తెలియవలసింది ఏమిటనంటే, ముందు మనకంటూ ఒక మంచి దృక్పథం ఉందా. ఒక మంచి దృక్పథం ఉన్నప్పుడు మీరు బ్రహ్మ విద్య నేర్చుకోవడానికో లేదా ఒక ఉపాసన చేయటానికో ఒక సాధనా మార్గంలో
ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అనే క్రమాన్ని వెతుక్కోవడం కంటే కూడా మీకు మనసుకి ఏది నచ్చుతోందో, మీరు ఎలా ఉండడానికి నచ్చుతోందో, ఉదయాన్నే కరెక్ట్గా లేవాలని అనిపిస్తుంది చేయండి. యువర్ ఫస్ట్ డిసిప్లిన్, దెన్ గో ఫర్ ద నెక్స్ట్ డిసిప్లిన్, ఇంకొక డిసిప్లిన్, మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, సెకండ్ డిసిప్లిన్, సంథింగ్ లైక్ దట్. ఏదో ఒకటి ఉంటుంది మీ జీవితంలో తప్పు చేస్తున్నటువంటి క్రమం మీరు మిమ్మల్ని మీరు గుర్తుపడతారు, దాన్ని నియంత్రించుకునేటువంటి ఆ డిసిప్లిన్, మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోవటానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. అందులో పతంజలి చెప్పినటువంటి మనకు యోగ ఆసనాలు, ఈ యోగ ఆసనాలు వేసినప్పుడు కూడా మీ బ్రెత్ ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చక్కగా ఈవెన్గా వెళ్తూ ఉంటాయి. మీ లోపల ఉన్నటువంటి బ్లడ్ ఫ్లో, రక్తపు యొక్క నడక కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక క్రమం మీకే వస్తుంది, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉంటే మీరు చక్కగా సాధన చేయడానికి ఉంది. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీకేంటి, బీపీ ఉన్నట్లేక ఊరికేనా? కాబట్టి మనకు బాగలేదన్నమాట. అంటే మనకు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి శాంతం వస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది, ఒక్కొక్కసారి తీవ్రమైన ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు అట్లా ఉండే క్రమం ఉండకుండా శరీరానికి ఒక పుష్టినివ్వడానికి పతంజలి యోగ అభ్యాసాన్ని చెప్పాడు. ఆ అభ్యాసంలో మార్గం ఏమిటంటే ఈ ఆసనాలు వేయడం. యోగ అభ్యాసం మళ్ళీ యోగం కాదు, ఈ ఫిజికల్ బాడీని ట్యాక్ట్లో ఉంచడానికి, అవునమ్మా, ఒక 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 పద్ధతిలో ఉంచడానికి. కాబట్టి దాన్ని ఆశ్రయించవచ్చు. ఇక ఇది అది కాదు, నాకు సంకీర్తన అంటే చాలా ఇష్టం, అది ఉంటే చాలు నాకు సమాధి వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, నన్ను నేను మర్చిపోతున్నాను, దాన్నే పట్టుకోండి. ఇది ఇది కాదండి, నాకు ఒక బ్రహ్మసూత్రం చదివితుంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది, అది చదవండి, బ్రహ్మసూత్రం చదవండి. ఓ విష్ణు సూక్తం, నాకు చాలా ఇష్టం విష్ణు సూక్తం, అప్పుడప్పుడు అనుకుంటా. అలాగే సరస్వతి సూక్తం, అది కూడా చాలా ఇష్టం. ఋషి ఏం చెప్తూ ఉంటాడో అది ఏమిటో మనమే ఆ ఋషిలా ఉన్నట్లు ఒక భావన, ఒక ఆనందం వచ్చేస్తుంది, ఒక సమాధి వచ్చేస్తుంది, ఆహా ఎంత బాగుందో ఎంత బాగుందో. అప్పుడు వెంటనే ఇంకొకటి మాట్లాడే మాటలోంచి మనకు పాజిటివ్స్ వస్తాయి. అతను ఒకవేళ నెగిటివ్ మాట్లాడినా కూడా మనకి పాజిటివ్స్ వస్తాయి. అప్పుడు మనం ఒక మంచి పద్ధతిలో ఒక మంచి క్రమంలో మనం నడుస్తున్నాం అనే ఒక చిన్న స్పర్శ, ఒక చిన్న ఇది, ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది మళ్ళీ మీకే పరమాత్మ మళ్ళీ గాయత్రిగా మోగి చెప్తారు. అమ్మా కంగారు పడద్దు, మీకు ఇష్టం ఉంది కాబట్టి మీరు అన్నట్టు జిజ్ఞాసుగా ఉన్నారు కనుక. మంచి సూచన చేశారు, ధన్యవాదాలు అమ్మా. ఇంకో కాలర్ కూడా నిరీక్షిస్తున్నారమ్మా. హలో నమస్కారం అండి. హలో హలో ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఇంతవరకు మానవుల్లో ఈ మాధవత్వం యొక్క మహాత్మ్యాన్ని గురించే చర్చిస్తున్నాము. ఈనాటి ఆధునిక సమాజానికి ఈ యొక్క భావన యొక్క ఆవశ్యకతను తమరు వివరించాలని కోరుతున్నాము. తప్పకుండా, మనం చూస్తున్నటువంటి యాక్సిడెంట్లో ఆడపిల్లల మీద గాయత్యము ఎందుకు చేస్తున్నాము అని అంటే, మన మన ఆలోచన క్రమంలో ఒక వ్యత్యాసం వచ్చింది చాలా, అలాగే పిల్లల యొక్క పెంపకంలో ఒక హెచ్చు తగ్గులు వచ్చాయి. మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో చాలా కలుషితంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అంటే అలవాట్లు, ఏదైనా అలవాటే కదయ్యా, అంతే, ఏదైనా అలవాటే, దట్ వి ప్రాక్టీస్ ఫర్ ఎ ప్రొట్రాక్టెడ్ టైం, అంతే, అలాగే హ్యాబిట్. కాబట్టి ఈ ఆధునిక యుగంలో మన పిల్లలకి ఈ క్షణంలో ఒక మాట చెప్తా, మనసు చిన్నపుచ్చుకోకండి వీక్షకులు, తమరు కూడా. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఓ తల్లి అంది, మాకు ఇక్కడంతా బహిర్గతమే, ఏమీ లోపల ఇదే ఉండదు, అంతా వ్యక్తపరుస్తూనే ఉంటారు. అది అది ఉంటే కూడా, అంటే ఆ సెక్స్ అనేది ఉంటే కూడా మేము అది దాన్ని ఓపెన్గా చెప్తాము అని అన్నాను. అమ్మా రైటే, మేము కూడా చెప్తాం మా పిల్లలకి, మేము కూడా చెప్తాం, కానీ ఎలా చెప్తామో వినండి. మీ ప్రభుత్వం కూడా ఎలా చెప్పిందో మీరు వినండి, మీరు వింటల్లా, మేము చెప్పాం, మా పిల్లలు వింటున్నారు, అవునా? ఇక్కడ మీ పిల్లలు కూడా చెప్తుంటే వింటున్నారు, కానీ దాన్ని ఎట్ట తీసుకుంటున్నారు? అంటే ఈ ఈ ఈ యొక్క పద్ధతిని గవర్నమెంట్ అక్కడ రిలీజ్ చేసింది అని అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఏదో చెడు చేయడానికా? కాదు కదా, గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే. కాబట్టి ఈ అందరూ కూడా ఆలోచించి ఏం చెప్పారు, నాయనా
మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. వాళ్ళ ఉద్దేశం అది. మీరు ఓపెన్గా అలాగ ఉండటంలో మీ శరీరాన్ని కొళ్ళ పెట్టుకోకండి, దాన్ని కష్టపెట్టకండి, దాన్ని బాధ పెట్టకండి, జాగ్రత్తగా ఉంచుకోండి. మీ సాధన కోసం ఇచ్చినటువంటి గొప్ప ఉపాధి ఇది శరీరం. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, ధర్మ సాధనం అలాగే దేవోదేవాలయ ప్రొక్త అది కూడా చెప్పింది. కాబట్టి ఇందులో ఎవడున్నాడు, వాడు ఉంటే వాడు ఉన్నటువంటి చోటులో నువ్వు అన్ని తప్పిదాలు చేస్తూ ఉంటే, శరీరంగా మానసికంగా ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే ఆయన నీకు మంచి చేయాలంటే ఎట చేస్తాడు. కాబట్టి అక్కడ ఎందుకు అట్లా పెట్టారనంటే బాగుపడటానికి పెట్టారు. మీరు బాగుపడటానికి పెట్టారు అంతే తప్ప చాలా చాలా గొప్పది మా దేశం అని చెప్పుకోవడానికి పెట్టలేదమ్మా అంటే ఆవిడ అట్లా విస్తుపోయి వింటూ కూర్చుంది. సంస్కారం ఉంది మన దేశంలో. ఇది ఒకవేళ చెప్పినా మన దేశంలో ఇలా చెప్తాం. ఆ దేశంలో కూడా అలాగే చెప్పారు. వీళ్ళు స్వీకరించడంలో తప్పుగా స్పిరిట్, దాని వెనుక ప్రతి మంచి వెనుక ఒక స్పిరిట్ ఉంటుంది. అది గుర్తుపట్టేటువంటి ఒక క్రమం, ఒక సంస్కారం మనలో ఉన్నదా, దాన్ని గుర్తుపట్టండి. లేదా మనకి ఏదొస్తే స్వతంత్రం ఉంది కాబట్టి ఏదంటే మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని ఉంటాయి, కొన్ని అవి ఉన్నప్పుడు మాత్రమే ఒక స్త్రీ ఔన్నత్యం ఉంటుంది, ఒక పిల్లల యొక్క పెంపకంలో ఒక ఉత్తమమైనటువంటి విలువలు ఉంటాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఈ ఇంటర్లింక్స్ ని పాడు చేసుకున్నాం ఈ రోజున. ఆధునిక కాలంలో ఈ ఇంటర్లింక్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయినాయి. అంటే వాళ్ళకి అర్థం కాక ఈ జీవనం ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి అనేది అర్థం చెప్పలేక, అర్థం కాక అర్థం చేసుకోవటానికి కూడా ఇష్టపడక, బికాస్ పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్, దే ఆర్ సో డిప్లొమాట్స్, ఏమండి లిటికెంట్స్. And they are having a very narrow perspective. Whereas Indian ante bharatiyudu eppudu kuda wider perspective lo holistic ga chustadu cheptadu edaina ani vaallu narrow ga chusinappudu vaalla values e correct ani bhrama padtaru bhrama bhrama tho manam appude em avutundi crime వస్తుంది. నేచురల్గా క్రైమ్ వస్తుంది, అవుట్కమ్ అంతే. క్రైమ్ వచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే ఆ చట్టం ఈ చట్టం ఈ చట్టం మంచిదే కాదనడల్లే, కానీ వ్యక్తికి ఒక డిసిప్లిన్ ఉండాలి. అది ఏ సామాజిక శీలము. వ్యక్తికి ఎట్లా శీలం ఉంటుందో సామాజికంగా కూడా ఒక శీలం కావాలి. అది పిల్లలకి మనం ప్రతి నిమిషం కూడా చెప్తూ ఉండాలి. ఆ క్రమంలో ఈ ఆధునిక యుగంలో మీరన్నటువంటి ఈ క్రమంలో మనం వేర్ టు స్టార్ట్ అనేది ఎవరికి వాళ్ళకే అమ్మా, లెఫ్ట్ దెమ్సెల్స్. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీరు మంచి పనులు చేయండి. ఇప్పుడు నేను గాయత్రి చేస్తూ ఉంటే నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేస్తున్నా. నేను రైతుని ఏమి ఉద్ధరించట్లా, నాకు చేత కాదు, కానీ ప్రార్థన అయితే చేతన ఉంది, నేను అది చెయ్యగలను. అలా మీకు కూడా చేతన అవుతుందా, అది చెయ్యండి. సో మీకు ఏది మంచిగా చేయడానికి జరగడానికి ఒక భగవత్ శక్తి మీకు అందరికీ మనందరికీ కూడా వస్తుందో దాన్ని ఆశ్రయిద్దాం. తప్పకుండా మనం అనుకున్నటువంటి ఈ క్రమంలో పిల్లలందరూ కూడా మనల్ని చూసే కదా ఇవాళ నేర్చుకుంటారు. మనమే హీరో హీరోయిన్స్ వాళ్ళకి ఇంట్లో పెద్దలు ఏదైతే చేస్తారో అదే వాళ్ళు చేస్తారు, క్రమంలోనే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఉపోద్ఘాతాలు ఇవ్వడం కంటే, నేను ఇట్లా మాట్లాడటం కంటే కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఉద్ధరణ చేసుకోవటానికి కావలసినటువంటి వనరులు ఉన్నాయి, కావలసిన మాటలున్నాయి, కావలసినటువంటి సద్గురువులు ఉన్నారు, ఏమండి కావలసిన చోట్లు ఉన్నాయి, ఆలయాలున్నాయి, అనేక పవిత్ర స్థానాలున్నాయి, వెళ్ళండి. అందరూ కొన్ని కొన్ని పనులు కావాలంటే వెళ్ళాలి, చెయ్యాలి. అంటే ఇవి చేసిన తరువాత మీలో ఏది పోలేదనుకోండి, మీలో ఉన్న కామము క్రోధము మోహము లోభము మదము మాత్సర్యం ఏ ఒక్కటి కూడా పోలేదనుకోండి, మీరు చేసినటువంటి అంతా కూడా వృధా అని గుర్తించండి. అవును, గుర్తించాలి. మళ్ళీ స్టార్ట్, అంతే, మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే. ఇంకేం మీరు చేయగలిగింది ఏమీ లేదు, మాలాంటి వాళ్ళని చెప్పగలిగింది కూడా ఏం లేదు. కానీ చాలా చక్కటి ఉపదేశం అమ్మ నేటి ఆధునిక సమాజానికి. ఈరోజు ముఖ్యంగా తీసుకున్నటువంటి థీమ్ చాలా బాగున్నదమ్మా. ఈ సమాజానికి చాలా ఆవశ్యకత, ఈ యొక్క థీమ్ యొక్క ఆవశ్యకత కూడా చాలా ఉన్నది. తమరు మా స్టూడియోకు విచ్చేసి ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు. వాస్తే వాస్తే. ఇది ఈనాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.